నేను నీరజ. సిద్దిపేట జిల్లా రాయపురుల్ మండలంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ప్రయాణికులకు బహుమతులను అందజేశారు. ప్రజాహిత వ్యవస్థాపకుడు మామిడి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్, ఎంపీపీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రయాణికులను ఏదో విధంగా ఆకర్షింపజేయాలనేటువంటి సదుద్దేశంతో ప్రతి 15 రోజులకు ఒకసారి డ్రా తీసి వాళ్ళకి ఏదో విధంగా అరే నిజంగా బస్సులు పోతే మనకు నష్టమేం లేదు కదా, లాభమే జరుగుతుంది కదా, మన ప్రాణానికి కూడా భద్రత ఉంటుంది అనేటువంటి సదుద్దేశంతో ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ డ్రా తీయడం జరుగుతుంది. మాకు జిల్లా కేంద్రానికి ఒక బస్సు అనంతపూర్ మీదుగా జిల్లా కేంద్రానికి బేగంపేట నుండి అనంతపూర్ వరకు బస్సు కల్పించాలని ఒకటి కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు జూన్ 1 వరకు ఈ బస్సులు ఏదో విధంగా నడుస్తే ప్రయాణికులకు వీలు ఉంటుంది. మీరు నడిపించేది ఇది సంతోషకరమైన విషయం. ప్రతి 40-45 నిమిషాలలో ఇక్కడ పోతుందో బస్సు అక్కడ పోతుంది. 40 నిమిషాలలో ఒక బస్సు మిస్ అయిందనంటే ఇంకొక బస్సుకు ఒక అర్ధగంట లేట్ చేస్తే వచ్చేస్తుంది. పని చేసుకున్నాడు సాయంత్రం రాయపూర్ వచ్చినట్టు ఉండాలి. అనాజ్పూర్ నుంచి రోడ్ అయింది మంచిగా అక్కడికి పోవాలి. ఇంకోటి హైదరాబాద్ పోవాలంటే బస్సు లేదు. ఇంతకుముందు దౌతవాడు నైట్ హాల్ట్ ఉంటుండే హైదరాబాద్ 5 o'clock ఆడికెళ్ళి వెళ్తే బస్సు నిండా వేడళ్ళు సాయంత్రం వస్తారు. ఇంకోటి మూడో విషయం, మా రాయపూర్ నుంచి రోజు 60 మంది కూలీలు గజ్వేల్ పోతారు. పొద్దున 8 గంటల బస్సు వేస్తే 60 మందికి పాసులు ఇవ్వచ్చు. మీరు పొద్దున ఆ కూలీలు లెక్కించుకోపోయి ఆడ తీస్తే ప్రయాణికులతో పాటు వాళ్ళు వస్తారు. మళ్ళీ సాయంత్రం 5:30 వాళ్ళ కూలీ తీయగానే బస్సు ఉందంటే బస్సు ఎక్కి రాయపూర్ రాగలుగుతారు. ఈ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాను. ముఖ్యంగా హైదరాబాద్కు మాత్రము ఖచ్చితంగా దౌలతాబాద్ నైట్ హాల్ట్ ఉండి పొద్దున 5 గంటలకు వెళ్తే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంకోటి సార్, కూలీలు మాత్రం చాలా మంది బండ్ల మీద ఆటోల మీద పోతారు. పొద్దున 8 గంటల కరెక్ట్ వాళ్ళు పోయే టైంకి మనం బస్సు పెడితే కంపల్సరీ 50 మంది ప్రయాణికులు అటు పోతారు, మళ్ళీ పని అయినాక రిటర్న్ వస్తారు. వాళ్ళ గురించి వేచి చూసి వాళ్ళందరికి పాసులు ఇస్తే వాళ్ళకి అగ్వల పోయి వచ్చినట్టయితుంది, కూలీల వాళ్ళకి లాభం అవుతుంది, కలెక్షన్లో మీకు లాభం అవుతుంది. హైదరాబాద్ బస్సు మాత్రం కంపల్సరీ అయ్యాలి సార్. ఇంకోటి సిద్దిపేట కూడా, అనాజ్పూర్ నుంచి సిద్దిపేటకి అయితే సిద్దిపేట మా జిల్లా కేంద్రం, రామపేట మా జిల్లా కాదు. అది మీదకి అవసరం, అటు కూడా అవసరమే, పోయేటోళ్ళు పోతారు. కానీ జిల్లా కేంద్రం కలెక్టర్ దగ్గర పోవాలంటే మేము గజ్వేల్ పోయి పెద్దపూర్ పోయి సిద్దిపేట పోవాలి. హైదరాబాద్ పోవాలంటే గజ్వేల్ దిగాలి, పెద్దపూర్ పోవాలి, పెద్దపూర్ పోయి బస్సు ఎక్కాలి. ఇట్లా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ మూడు విషయాలు మీరు ఆలోచించాలి. బాగుపరుచుకోవాలి అన్న ఉద్దేశంతో లక్కీ డ్రా అనేది ఏర్పాటు చేద్దామని చెప్పేసి ప్రయాణికులకు ప్రతి చోట ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఎవరికైతే ఫ్రీ గిఫ్ట్లు ఫ్రీ వసతులు ఇస్తారో వాళ్ళ ఆ వైపు మనం మొగ్గుతూ ఉంటాము. అందుకని చెప్పేసి ఆటోలో ప్రయాణించిన వాళ్ళని ఇంకా మా వైపుకు తిప్పుకోవాలని చెప్పేసి బస్సులలో ప్రయాణించిన వాళ్ళకి బహుమతులు అందజేయాలన్న ఒక మంచి ఆలోచనతోని ముందుకు సాగుతూ గత 1వ తారీఖు నాడు మేము దౌలతాబాద్లో ఎటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. దాంట్లో బహుమతులు పొందిన ప్రయాణికుల ఫోటోస్ మనం ఇక్కడ చూస్తున్నాము. మొన్నటి వరకు విద్యార్థులకి బస్ పాసుల పిల్లలకి విద్యార్థులకి బస్సులు అరేంజ్ చేయడంలో మేము వాళ్ళకి బస్సులు వేయలేకపోయినాము. సో సమ్మర్ హాలిడేస్ రాగానే వాళ్ళకి బస్సులు లేవు కాబట్టి కనీసం ఇప్పుడైనా మీ అందరికీ సేవ చేద్దామన్న ఉద్దేశంతో ఈ రూట్లో ఒక బస్సు ఉన్న దాన్ని మేము 5 బస్సులకి పెంచి ప్రతి 45 నిమిషాలకి ఒక ట్రిప్పు ఉండే విధంగా ఏర్పాటు చేసినాము. అయినప్పటికీ కూడా అందరూ కూడా ఆటోలలోనే ప్రయాణించారు. ఫస్ట్ 15 రోజులు తీసుకుంటే కేవలం 2000 రూపాయలు 1500 రూపాయలు వచ్చాయి మాత్రం. వేసి 15 రోజులకు ఒకసారి అంటే నెలల 1వ తారీఖు మళ్ళీ 16 తారీఖు కానీ 17 తారీఖు కానీ డ్రా తీస్తాం. దాంట్లో ఎవరెవరికైతే ఆ మూడు బహుమతులు పెట్టినాం. ఒకటి ఫస్ట్ ప్రైజ్ సీలింగ్ ఫ్యాను, రెండవది గ్యాస్ స్టవ్, మూడవది కుక్కర్. మూడు ప్రైజులు పోయినసారి పోయి ఇప్పుడు ఈ నెల 1వ తారీఖు నాడు దౌలతాబాద్ ఇచ్చినాము, ఈసారి ఇక్కడ ఇస్తున్నాము. ఇంకా ఇవి ఎన్ని 6 నెలలు అని చెప్పారు సార్ వాళ్ళు. ఏం చెప్పారు 6 నెలలు ప్రోగ్రామ్ అని చెప్పారు. ఈ 6 నెలలు అంటే ఇప్పుడు 12 నెలకు 2 కాబట్టి 12 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికి దీంతో 2వ సారి ఇంకా 10 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. గ్రామ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు రంగారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు, చంద్రం గారు, ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులందరూ, పాత్రికేయులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ఆర్టీసీ ఇది మనది, మనందరిది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని మనం టీవీలలో పత్రికలలో అందరూ చూస్తుంటాం. కానీ మనంత మన బాధ్యతగా మనం ఏం చేస్తున్నాం అని అనుకున్నప్పుడు
మనకు మన చేతనేది ఏమైనా చేయగలుగుతామా అని అనుకున్నప్పుడు అటువంటి ఆలోచన నాకు కూడా వచ్చింది ఒకసారి. ఇది ఏ రకంగా అంటే అన్నీ వస్తూ ఉంటాయి ఇట్లా పేపర్లలో. ఇది మనది, మనందరిది, మనం దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఈరోజు రోడ్డు మీద పోతే ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో నానా రకాలు అవుతున్నాయి. ఎందుకంటే రోడ్డు బాగైంది. మన రామంపేట కానీ గజ్వేల్ జేబీఎస్ వరకు రోడ్డు బాగైందని నేను కూడా ఆఫీస్లో జాబ్ చేస్తాను. నేను రోడ్డు బండి మీద వెళ్తాను. ఎందుకంటే మన పిల్లలకు రెండు బస్సులు ఉన్నాయి. ఆ పిల్లలు ఒక బస్సులో ట్రాఫిక్ వచ్చేసరికి ఆల్రెడీ పిల్లలు చెప్తాడు, ఒక 200 మంది పిల్లలు చేస్తారు. అసలు అలా ఎక్కడ పోవాలి, ఆడవాళ్ళు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. బస్సులు 4-3 ఉండే ఆ సెక్టర్లో 6 బస్సులు చేసి ఆ రూట్ ను బంగారు గనిగా మార్చాము. బంగారు గని అంటే ఎక్కువ బస్సులలో ప్రయాణం చేసే ఆ రూట్ కు బంగారు గని అని పేరు పెడతాం. అదేవిధంగా మరి గజ్వేల్ నుంచి జేబీసీ పోయే రూట్ కూడా అదే విధంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మరి సికింద్రాబాద్ నుంచి సేరియాల పోయే రూట్లో కూడా దాదాపు 9 బస్సులు పెట్టడం జరిగింది. మేము గతంలో 2 సార్లు దౌలతాబాద్లో ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేయడం లేదు ప్రయాణికుల సదస్సు అని చెప్పి స్పందించినప్పటికీ అప్పుడు రోడ్లు సరిగా బాగలేకపోవడం వల్ల కొన్ని బస్సులు వేయలేకపోయాము. 2 బస్సులు మాత్రమే తిరిగేది. మీకు తెలిసింది ఒకటి బాసరా పోతుంది, ఒకటి ఇక్కడే రామాయపేట టిప్పు తిరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రోడ్డు మంచిగా అయిన తర్వాత మనం ఈ రూట్ ఎందుకు పెట్టుకోవాలని చెప్పి ఒక రోజు దౌలతాబాద్కి వచ్చి నరసింహ గారిని పోదాం సార్ అంటే వాడు కూర్చొని మొత్తం చూస్తే దాదాపు 200 ఆటోలు తిరుగుతుంది. అంటే ప్రయాణికులు ఉన్నారు, 200 ఆటోలు తిరుగుతున్నాయంటే ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు ఉన్నారు కాబట్టి మరి మనం మాత్రం ఎందుకు ప్రయాణికులకు సేవ చేయకూడదు, 2 బస్సులతో వాళ్ళకి సరిపోవడదని చెప్పి చాలా మంది అడుగుతుంటే మంచిదని చెప్పి ఆలోచించి ఈరోజు 5 బస్సులు వేయడం జరిగింది. సెయింట్ ఆడమ్స్ అండ్ అథన్స్ హై స్కూల్స్ నిజమైన విద్యకు నిదర్శనం, ఫలితాల సాధనకు ప్రతిరూపం. సెయింట్ ఆడమ్స్ అండ్ అథన్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, 100% రిజల్ట్స్ ఇన్ SSC. ప్లీజ్ విజిట్ అవర్ స్కూల్స్ సెయింట్ ఆడమ్స్ RTC కాలనీ అండ్ రతన్స్ HB కాలనీ మౌలాలి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8885527482 అండ్ 8885527483. కాంటాక్ట్ ఇమీడియట్లీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.